నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై జూన్ నెల మకర రాశి రాశి ఫలితాలు జూన్ నెలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి యొక్క సంచారం జరగబోతుంది గురువుగారు మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలోకి వెనక్కి వచ్చి సంచారం చేయబోతు ఉన్నారు ఈ నెలాఖరికి కనుక నెలాఖరులో వస్తుంది కాబట్టి ఆ జూన్లో నెలాఖరులో వచ్చేటువంటి గురువుగారి యొక్క ధనుర్ రాశిలో ప్రవేశం ఆ సంచారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మొత్తం అసలు విశ్వవ్యాప్తంగా ఎలా ప్రభావం ఉంటుంది అలాగే మిగతా రాసులన్నింటి మీద ఈ గురువుగారు వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రా సంచార ప్రభావం అన్ని రాసుల మీద ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం జూలై నెలలో ఎందుకంటే జూన్ నెలాఖరికి ఆయన మారుతున్నారు కాబట్టి రాశి మార్పుడింది కాబట్టి జూలై నెలలో అన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు మకర రాశి ఫలిచాలను చెప్పుకుంటున్నాం గురువుగారు ముందుగా గురువు గురువు ఇప్పుడు మకరంలోనే ఉన్నాడు అంటే జన్మరాశిలోనే గురువుగారు ఉన్నాడు ఈ జన్మరా ఈ గురుగారు ఎవరయ్యా ఈ మకర రాశికి ఏం చెప్పినానంటే వ్యయాధిపతి ఇంకా మకరం కుంభం మేనం తృతీయాధిపతి అంటే వ్యయాధిపతి తృతీయాధిపతి తృతీయాధిపతి అంటే విక్రమస్థానాధిపతి కాబట్టి ఆయన ఈ గురుడు జన్మలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది మనకు కావాలి కాబట్టి రైతమూర్తిగా సంచారం చేస్తున్నానని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో మన మన సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు ఎందుకని రైతమూర్తి అంటే మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పరని ఇంకా మిగతా స్థానాలు మనం అక్కలా కాబట్టి గురువుగారి యొక్క అనుగ్రహం రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే వేయాధిపతిగా ఉన్నాడు కాబట్టి వ్యయం చేయిస్తాడు గురువుగారు అంటే నీ ఇంట్లో ఏవో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పిన అర్థం అయితే గురుడు నీచిపడి ఉన్నాడు కదండీ ఏం చెప్పిన అంటే ఇందాక నేను చెప్పుకున్నాను నీ ఎందుకంటే శనితో కూడా కూడుకుని ఉన్నాడు కాబట్టి శనికి అది స్వక్షేత్రం కాబట్టి అక్కడ శని కూ ఆయనతో కూడుకుని ఉండటం మూలంగా నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టిందని చెప్పనని చెప్పాలి గురువుగారికి ఇప్పుడు శని యొక్క సంచారం ఎలా ఉన్నది అంటే గురువుగారి సంచారం జూన్ నెల అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పి నన్ను మనం అనుకున్నాం రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇక శని యొక్క సంచారం శని కూడా మకర రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశి శనికి స్వక్షేత్రం అనమాటది స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి మకర కుంభాలకి ఆ అధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనే ద్వితీయాధిపతి కూడా అవుతాడు ధనస్థానాధిపతి కూడా ఆయనే అవుతాడు విద్యాస్థానాధిపతి కూడా ఆయనే అవుతాడు శని అవుతాడు ఈ ఇటువంటి విశేషమైనటువంటి యొక్క క్వాలిటీస్తో ఉన్నటువంటి శని ఎలా సంచరిస్తున్నాడయ అంటే సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మకర రాశిలో ఈ ఈ మకర రాశి వారికి దాన్ని బట్టి అర్థమైపోయింది మనకి ఏమిటి ఆ శని చాలా సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాడు అని చెప్పి అందరికీ కూడా మకర రాశిలో శని ఉండేటప్పటికి ఏం నడుచని దోషం ఉండి బాబు చాలా కష్టంగా ఉంది ఏం చేస్తాడో ఏమిటో ఎలా ఉంటుందో అనేటువంటి చాలా భయభ్రాంతంగా కనపడుతున్నాను కానీ అవన్నీ ఏమి మీరు పెట్టుకోవాల్సిన పని లేదు మకర వారికి శని పూర్తి శుభుడుగా ఉన్నాడు ఏలినాటి తెలియని దోషం వీళ్ళకి వర్తించదు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వారు ఆనందదాయకంగా ఉండండి చాలా సంతోషంగా ఉండండి ఏమాత్రం మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు మీకు మంచి యోగదాయకం లాభదాయకం శుభదాయకంగా ఉంటుంది శని యొక్క సంచారం దీనికి తోడు గురువు యొక్క సంచారం రైతుమూర్తిగా శని సువర్ణమూర్తిగా ఎంతో గొప్ప విశేషంగా ఉంటుంది మీరు సంతోషించదగినటువంటి యొక్క మాసం జూన్ మాసం రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింటి సంచారం చేసేటువంటి యొక్క రాహువు అత్యంత శుభదాయకుడు అనుకూలమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహుది ఎందుకని రజితమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మకర రాశి వారికి రాహు యొక్క సంచారం మకర రాశిలో మకర రాశి వారికి రాహు మిథునంలో సంచారం చేయడం అనేటువంటిది రజితమూర్తిగా సంచారం చేయడం అనేటువంటిది చాలా యోగదాయకం అత్యంత శుభదాయకం కేతు ఎలా సంచారంది కేతు సంచారం గురించి చెప్పుకుందాం ధనుర్ రాశిలో ఎప్పుడు ఉన్నారు అంటే మకర రాశికి ధనుర్ రాశి అవుతుంది వ్యయరాశి వ్యయరాశికి అధిపతి ఎవరు గురువుగారు కేతువు ఛాయాగ్రహం అక్కడ గురువుగారింట్లో కేతువు ఉన్నాడు కనుక గురువు గురువు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు ఛాయాగ్రహం కాబట్టి గారి యొక్క విశేషాలని ఆయన కూడా కొంతవరకు చేస్తూ ఉంటాడు గురువు శుభంగా ఉన్నాడు కాబట్టి కేతువు యొక్క సంచారం కూడా మనకి బాగానే ఉంటుంది తర్వాత కేతువు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది ఇంకా విశేషం కాబట్టి రాహువు రైతమూర్తిగానే సంచారం చేస్తున్నాడు కేతువు కూడా రైతుమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు యోగదాయకమైనటువంటి యొక్క సంచారం నిజంగా ఈ జూన్ నెల ఈ మకర రాశి వారికి గురుడు బాగున్నాడు శని సంచారం బాగుంది రాహుకేతువుల యొక్క సంచారం బాగుంది ఇంకేం కావాలండి ఎందుకు వీళ్ళకి ఆ ఏదో ఏళ్ళనాడు శని ఉందండి అదని ఏదని మీరు ఏమీ ఆలోచించవలసినట్లు అవసరం లేదు చాలా శుభప్రదమైనటువంటి యొక్క మాసం జూన్ మాసం మీకు రవి సంచారు చాలామంది అనుకుంటారంటే నాకు అప్పుడప్పుడు కొంతమంది ఈ ఛానల్ వాడు చెప్తూ ఉంటారు అయా చాలా పాజిటివ్గా చెప్తారండి మీరు అన్ని చక్కగా అన్నీ బాగానే ఉన్నాయని చెప్తూ ఉంటారండి అని అన్నారు దానికి రీజన్స్ కూడా చెప్తూనే ఉన్నాను నేను ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువ మంది చూడాలి అని చెప్పిన అన్ని పాజిటివ్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేయను అక్కడ ఉండేటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఎన్నో కోణాల్లో ఆలోచన చేసి అన్ని కోణాల్లోనూ ఏదో ఒక కోణంలోనైనా వాడు బాగా ఉంటే ఆ కోణాన్ని తీసుకుని శుభప్రదంగా ఉంది నాయన అని చెప్తూ ఉంటాను ఏ కోణంలోనూ సరిగా లేకపోతే ఇది మనకి అంతగా యోగించదు అని నిష్కర్షగానే చెప్తూ ఉంటాను అది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను రవి సంచారం రవి సంచారం ఇప్పుడు రవి వృషభం మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకరం కుంభం మేనం మేషం వృషభం ఐదో ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ఐదింట సంచారం రవికి వృషభంలో సంచారం చేసేదానికంటే కూడా మిథున రాశిలో సంచారం అంటే నెక్స్ట్ హాఫ్లో చాలా బాగా ఉంటుంది మిథున మిథున రాశిలో సంచారం రవికి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మిథున రాశికి అధిపత్య బుధుడు కాబట్టి రవి రుద్ధుడు మిత్రులు కాబట్టి ఆ సంచారం రవి నెక్స్ట్ హాఫ్ అంటే జూన్ పదిహేను తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు రవి ఈ యొక్క రాశి మకర రాశి వారికి తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహం అంటే కుంభరాశిలో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు లాభా లాభాధిపతి అయితే ఆయన సంచారం ఇక్కడ కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుజుడు లాభాధిపతి కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు సంచారం లాభాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభప్రదంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది భూగృహ లాభాలు కూడా ఉంటాయి స్థలాలు పొలాలు తోటలు ఇట్లాంటి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే డాక్యుమెంట్స్ అవి రాసుకునేటప్పుడు కొద్దిగా కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసుకొని రాసుకోండి రాసుకుని వాటిని కొనుక్కునే ప్రయత్నం చేయండి తర్వాత తదుపరి మీనరాశిలో ప్రవేశిస్తాడు ఇప్పుడు పదిహేడు పద్దెనిమిదో తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తాడు అది విక్రమ స్థానంలో ప్రవేశం చేస్తాడు చాలా బాగా ఉంటుంది కుజుడు యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదింట సంచారం జరుగుతూ ఉన్నది ఆ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వృషభ రాశికి అధిపతి శుకుడు కాబట్టి పంచమాధిపతి పంచమంలోనే సంచారం చేయటం మూలంగా ఈ రాశి వాళ్ళకి అది చాలా శుభప్రదంగా ఉంటుంది సుఖునిగా స్వక్షేత్రం కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుంది శుభప్రదానంగా ఉంటుంది తర్వాత పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకుంటారు మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళకి ఫైన్ ఆర్ట్స్లో కూడా మంచి ప్రవేశం ఉంటుంది సంగీతం సాహిత్యం చిత్రలేఖనం ఇలాంటి వాటిల్లో కూడా మంచి ప్రవేశం ఉంటుంది పిల్లలకి తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు బుధగ్రహం అది అత్యంత చాలా యోగదాయకమైనటువంటిగా ఉంటుంది ఎందుకంటే బుధుడు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఆయన రాశిలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ బై వాటి కూడా మనం వేరేజ్ వేసుకుని ఒక్క మాట అట్లా సింహాలోకనం కనుక చేసినట్టయితే స్త్రీలకి బాగా ఉంది తర్వాత విద్యార్థులకి చాలా బాగా ఉంది తర్వాత వ్యాపారస్తులకి బాగా ఉంది వ్యవసాయదారు కులు బాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది ఉద్యోగస్తులకి బాగా ఉంది తర్వాత కాబట్టి వ్యాపారులు ఉద్యోగస్తులు వీళ్ళందరికీ చేతివృత్తులు వాళ్ళకి అన్నిటికీ బాగానే ఉంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం దీంట్లో ఉంటుంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ వారికి మాసాధిపతి శని ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి అది కాదు మనకు కావాల్సింది ప్రతిదానికి ఒక మాసాధిపతి అంటూ ఉంటాడు అవి మనమే చెప్పుకుంటూ ఉంటాం మనం మన యొక్క రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి శని శని కాబట్టి కొద్దిగా కా పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాడు సంభూతం తమ్ నమామి శనీశ్వరం అని అది ఒక ఇరవై ఒక్క మాటలు చదువుకోండి అది శని స్తోత్రం చదువుకోవడం ఉత్తమం తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి అంటే సూర్యనారాయణమూర్తి వారిని కొలవండి ఆ శని సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళితో స్వామివారిని అర్చించండి తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు కొద్దిగా కాస్త ఆలస్యంగా పనులు చాలా తొందరగా చేస్తాడు కానీ ఈయనకి మనకి అప్పుడప్పుడు కాస్త ఎలర్జీ వ్యాధులు ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం వారు కుజుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో కనుక మనం ఎంటర్ అయితే అక్కడ కొంతమంది మహనీయులు చదివారు కానీ దాన్ని మనం కూడా పైన సాహిత్యం కూడా వస్తూనే ఉంటుంది అది మనం వారితో పాటుగా అంటానికి ప్రయత్నం చేయండి పుస్తకాల్లో కూడా ఉన్నాయి మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యు వారి యొక్క భిక్ష మనకి అది తప్పకుండా చదువుకోండి శ్రవణా నక్షత్రం వారు ఆదిత్యోదయ స్తోత్రం కూడా చదువుకోండి శ్రవణాక్షత్రం లక్ష్మి అష్టోత్రాన్ని చదువుకోండి మూడు ఐటమ్స్ తర్వాత ధనిష్ట నక్షత్రం వారు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి అధిపతి మాసాధిపతి బుధుడు అవుతాడు బుధుడు అన్ని రకాలుగానే బాగుంటుంది వ్యాపారాభివృద్ధి చక్కగా తిరిగితేటలుగా మాట్లాడటం ఉంటుంది సంయమనం పాటిస్తారు చాలా సౌమ్యంగా ఉంటారు అన్ని బాగానే ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి అట్లాగే ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా మీరు పారాయణ చేయండి ఆది సంక్రాచార్య వారిది ఈ రెండు చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాత ఆదిత్య ఉదయ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి అన్ని రకాలైనటువంటి యొక్క విశేషాలు మీకు లభిస్తాయి జూన్ నెల మీ యొక్క గ్రహ పరిస్థితి కూడా చాలా బాగా ఉన్నది మకర రాశి వారికి ఆనందదాయకమైనటువంటి యొక్క నెల మకర రాశి వారికి ఈ జూన్ నెల మీరు అదృష్ట సంఖ్య ఎనిమిది తర్వాత మూడు ఐదు ఆరు ఏడు ఈ ఎనిమిది ఈ యొక్క సంఖ్యలు సోమ బుధ శుక్రవారాలు ఇవి కూడా బాగా కలిసి వచ్చేటువంటి మాసములు వీరికి సంపూర్ణమైనటువంటి యొక్క విశేష ఫలితాలు ఏకాదశి స్థానంలో నవగ్రహాలు ఉంటే ఏవి ఏవైతే ఉంటాయో అవన్నీ సంప్రాప్తి చేయాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన భవంతు స్వస్తి